తీన్మార్ వార్తలకి ఆలైంది సీదా హెడ్లైన్సే. ఆంధ్ర సర్కార్ తోటి మంచి సంబంధం, తిరుపతిలో ముఖ్యమంత్రి కుటుంబం. సీఎం సీఎం మనొద్దన్న రామన్న, ఓడగొట్టిండ్రనే బాధలున్నాడు అన్న. అద్వానముంది బయట తిండి, పెద్ద హోటళ్ళు కూడా తొండి. వైసీపీ ఎమ్మెల్యే మీద కేసు, ఈవీఎం బలగొడితే ఎట్ల బాసు. లక్ష అవుతుందట బంగారం. పేర్లప్పుడు ఎట్లుండేనక్క బంగారం? 2000 ఉండే. ఓ ఏమో ఎక్క పేర్లప్పుడు 2000 ఉండేనట. ఏ ఎక్కడదబ్బా, తిరుపతి కొండ మీద కాలు పెట్ట సందులేదనుకోరాదు. ఎటు చూడు భక్తులే, పొరలకు ఎండాకాలం తాతిలొచ్చే వరకు మొక్కులున్నోళ్ళంతా ఎంకన గుడిబాట పట్టిండ్రు. కిలోమీటర్ల కమానం లైన్లు కట్టి గంటల కమానం నిలబడితే గప్పుడు దర్శన భాగ్యం. తెలంగాణకెళ్ళి సుత శీతం మంది పోతారాయే, మనోళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటానికి మన గవర్నమెంట్ సుత ఓ కార్యం చేయబోతున్నది. ఈ ముచ్చట కొండ మీద ఉండి చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇంట్లోతోటి కలిసి రాత్రే తిరుపతి పోయిండు సీఎం సారు. గుడి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొని పొద్దుగాల మన్మని నెత్తెంటికలు దీపించి గుడి కాడుకు వచ్చేండ్రు. ఇంటి ఆమె బిడ్డే అల్లుడు ఎంట నడిస్తే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లైన్ లోపటికి పోయేండ్రు. మహాద్వారం కాడ అయ్యవాళ్ళు ఆఫీసర్లు ఎదుర్కొని వెంకన్న స్వామి కాడికి దొరకపోతే తుర్తిగా దర్శనం చేసుకుని మొక్కులు అప్పయ్యప్పిండ్రు దేవునికి. అటింక రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు ఇచ్చి దీవెనార్తులు పెట్టినారు అయ్యవాళ్ళు. బయటకు వచ్చినాక గుడి ముంగట మన్మని నడిపించుండు జరంత దూరము. పూజాల మీద కెత్తుకొని తాత ఒక మురుసుడు కాదు, తిరుపతికి వచ్చే భక్తుల కోసానికి కొండ మీద ఈ సౌలత్ చేస్తుందట మన తెలంగాణ సర్కారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొండ మీద రాజకీయాలు మాట్లాడను, రెండు రాష్ట్రాలలో ఆనలు మంచిగా వడాలి, పంటలు బాగా వండాలని కోరుకొని ఈ ముచ్చటే చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడబోయే ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి కార్యకర్తలే మా బలం మా బలగం, మా పార్టీ ఎనుగర్ర లెక్క, పిల్లర్లు మా కార్యకర్తలే. ఏండ్ల సంధి వాళ్ళ భుజాన మోషి ఇంత పెద్దగా వేసిండ్రు, ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేం అని సూరెక్కిస్తుంటారు లీడర్లు. హబ్బా, మా గురించి సారు గొప్పగా చెప్తుండని మురుసుకుంటా చప్పట్లు కొడతారు, అప్పుడే కదా ఇంకింత హుషారుగా పనిచేస్తారు. ఇక వాళ్ళు ఊకుంటారా, మా సారు తోపు, మా సారు తురుం, మా సారు లేకుంటే మేము లేనేలేం, మా సారు కోసం దేనికైనా రెడీ అని మనోళ్ళు. అయితే ఒక సార్ ఏమంటుండో ఇనుండ్రి మరి. మీరు మంచిగా నజర్ వేసినరో లేదో, కేసీఆర్ సార్ ఏడుకొచ్చిన కార్యకర్తల అభిమానం అలుగులు వారి, సీఎం సీఎం అని ఒకటే లొల్లుండే మొన్నటిదాకా. పాత సీఎం సార్ పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రచారం అంతా ఇంట్లోనే నడిస్తే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా గదే కథ. కాకపోతే అప్పుడు కేసీఆర్ సార్ ను ఇప్పుడు కేటీఆర్ సార్ ను ఏ జర సైసరాదురా నాయన అనేదో చెప్తాడట. అంటే ఉత్తమ కారు కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కి ఓటేసిండ్రా ఎట్లా? పబ్లిక్ నాటి ఇడిచి పెడితే పార్టీలు కూడా వేయకున్నా 39 సీట్లు ఎట్లొచ్చినాయో మరి. కారు మెకానిక్ షెడ్ కు పోయింది, మళ్ళా 100 స్పీడ్ తోటి ఉరికొస్తుందని వాళ్ళకి మీరు హుషారు గోలేస్తున్నట్టే సీఎం సీఎం అని మీ మనసును కార్యకర్తలు తృప్తి చేస్తున్నారేమో సారు. కానీ మేము ఓటేసినా ఇవ్వలేదంటున్నారని ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇటమటం చేయగల జర పైలమే రామన్నో. ఎన్ని మాటలు చెప్పాలనే, పిలెట్ మంచి గడగాలని తెలియదా, హాగో అంచు కూర అట్లనే ఉన్నది చూసుకోవా అని పెన్మిటి గదిరిస్తాడు. అబ్బా ఏంది మమ్మీ, నువ్వు కూర వండితే కర్ర కర్రేగా ఉంటుంది, మా కాలేజీలో తినాలంటే దోస్తుల ముంగట ఇజ్జత్ పోతుంది అని బుజ్జమ్మ. చల్ పొద్దుగాలు వండింది ఇప్పుడు తినాలనా, ఎట్లాగ పడుతున్నా మీకని పోరడు. ఇంట్లో గిన్ని జాగ్రత్తలు గింత రుబాబు చూపించేటోళ్ళు బయటికి పోయి మాత్రం ఎట్లున్నా బిర్రుగా తింటారు.
సోపు టాపు హోటల్ పోయి మనం ఏం తింటున్నామో ఎరికేనా? ఫ్రిడ్జ్లో దాచిన మటను, చీక్కిపోయిన చికెను, మరిగి కరిగైన నూనె, డేరు దాటిన సరుకులు, మురిగిపోయిన కూరగాయలు, పురుగు పట్టిన పప్పు, ఆలుగడ్డల అల్లము, చీమలు పట్టిన బెల్లము, మంచిగా కలర్ కోటింగ్ వేసుకొని వస్తే ఊదుకుంటా ఊరించుకుంటా కుమ్ముడే కుమ్ముడు. ఈ నడమ 90 హోటళ్ళు చెకింగ్ చేస్తే 45 హోటళ్ళ తిండి బాగలేదు, 27 హోటళ్ళ మీద కేసులు అవుతున్నాయి అంటే ఎట్టున్నదో చూడండి. మరి అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు ఏమైనా ఉంటే మన జిహెచ్ఎంసి ల్యాండ్ లైన్ నెంబర్ ఉందండి 0402 all 1s, దానికి కంప్లైంట్ చేసిన. పట్నంలో 66,000 హోటళ్లు, రెస్టారెంట్లు చిన్నవి పెద్దవి ఉన్నాయట రిజిస్టర్ అయినాయి, కానీ కూడా బొచ్చడు ఉంటాయి. పేరు పోయిన హోటళ్లు, సెలబ్రిటీలు తినే రెస్టారెంట్లు, పెద్దలు నడుపుతున్న బాలరల కూడా అధ్వానం ఉందట. బయట సోప్ టాప్ ముద్దుగానే ఉన్నది, కానీ ఒంటరులకు తొంగి చూస్తే కళ్ళు బయలు గమ్మే అంత నీటుగా ఉన్నాయట. మళ్ళా శాంపిల్స్ తీసుకొని టెస్ట్లకు పంపిస్తున్నారు. 14 రోజులలో రిపోర్ట్ రాగానే కేసులు రాసుడేనట. రిపోర్టును బట్టి 5 లక్షల దాకా కూడా జుర్మానా పడుతుందని చెకింగ్ ఆఫీసర్లు చెప్తున్నమాట. మేము వెళ్ళిన దగ్గర బాగోలేదు అనుకోండి, ఇమీడియట్ కిచెన్ సీజ్ చేసేస్తాం, ఫుడ్ స్టే ఆఫ్ చేసేస్తాం. మంచిగా ఇంట్లో వండుకొని తినడు బంద్ చేసి బయట తిండికే మరిగినామంటే హోటల్లో ఫుడ్ బిల్లు, దవాఖాన బెడ్ బిల్లు గ్యారంటీ పో. పవర్ ఉంది కదా అని తయ్యినాడితే ఎన్నడ ఒకనాడు పని అవుతుంది పక్క. ఏదో ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసే తీసుకోరాదుర్రి. గులాబీ గవర్నమెంట్ కోసానికి 4-5 పెద్ద పోలీసులు మస్తు చెమట తీసిండ్రు. అంత అల్లకే చేయాలనని కిడ్నాపులు, దందాలు, ధమ్కీలు, వసూలు సుత జోరుగా నడిపించిండ్రు. కానీ సర్కార్ మారే వరకు అరెస్ట్ అయ్యి జిందగి బర్బాజయ్యే కథాయే. ఈ పోలీసులే అనుకుంటే ఆళ్ళకు సోపతి ఇగో గీసారు మోపాయిండు. ఉమామహేశ్వరరావు అనుడు కంటే పైసా మహేశ్వరరావు అనుడు కరెక్ట్ ఏమో. అవు మళ్ళా హైదరాబాద్ సీసీఎస్ లో ఏసీపీ సార్ ఎంత స్ట్రిక్ట్ అంటే నోట్లు ఇస్తే చాలు, రూల్స్ రొబ్బేస్తాడట, సెక్షన్ల చెడుగుడాడతాడట. మోసపోయిన వాళ్ళకి అన్యాయము, మోసం చేసిన వాళ్ళకి న్యాయం చేస్తున్న గొప్ప మనిషి అట మన సారు. ఇంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తుంటే సర్కారు ఇచ్చిన జీతం జాలతలేదని గుంజుడు సురువు చేసేయండు. చార్జ్షీట్ ఇవ్వాలంటే నాకు 10 lakhs ఇవ్వంటాడు. నేను ఇవ్వనందుకు నా మీద 2 ఫేక్ కేసులు బుక్ చేసి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించి దీని మీద నేను హైకోర్టు పోయిన, హైకోర్టులో విచారణ జరిగి ఆ ఫేక్ కేసు తీయడం జరిగింది. శామిరిపేటల అందాల విల్లా, గట్కేశాల 5 ప్లాట్లు, అశోక్ నగర్ 4 బంగ్లాలు, కుకట్పల్లి, అశోక్ నగర్, మేడ్చల్లో కొన్ని ఆస్తులు చాలలేదని సొంత రాష్ట్రంలో ఆంధ్రాలో 6-7 జాగలల్లో కొనేసిండు. సారు పైసా పంతనం మీద కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వచ్చే వరకు కంట్రోల్ చేస్తానికి ఏసీబీ ఆఫీసర్లు వచ్చి 14 గంటలు ఇల్లంతా పునుకులారితే భాగవతం అంతా బయటపడ్డది. చుట్టాలు, దోస్తులు ఇళ్లలో కకూడా చెకింగులు నడిచినాయి. సారోళ్ళ ఇంటనే 38 లక్షల నోట్ల కట్టలు, 60 తులాల బంగారము, కిలోల కమానం ఎండి వెళ్ళింది. 2 బ్యాంకులాకలు తెరిచేది ఉంది. ఇంట్లో దాచిన డాక్యుమెంట్లు మలరేస్తే 3 కోట్ల ఇల్లు అందేయలేంది. ఇది సర్కార్ వారి లెక్క. బయట మార్కెట్ లో చూస్తే 30-40 కోట్లు ఉంటదట అల్కగా. అంతేకాదు, 1500 కోట్ల స్కామ్ జరిగిన సాయిత ఇన్ఫ్రా కేసును ఎంక్వైరీ చేస్తున్నది ఉమామహేశ్వరరావు గారే. ఇంకా కంపెనీ వాళ్ళకి పైసలు కట్టి మోసపోయిన వాళ్ళకి కానీ పైసలు గుంజిందంటే సార్ పొంతనం ఎట్టున్నదో చూడండిగా. అంటే ఆ కేసులో అభియోగాలు వచ్చాయి వాస్తవం, ఎవరి నుంచి ఎంత తీసుకున్నారు ఏంటి అన్నది అయితే ప్రస్తుతానికి మేము చెప్పలేము. లంగలను దొంగలను దొరకబట్టవలసిన సారే ఇప్పుడు అరెస్ట్ అయ్యండు. ఇప్పటికైతే గింతే ఇక ఎంక్వైరీలు ఇంకెన్ని బాగోతాలు బయట పడతాయో పో. హబ్బెరకొండో, తులం బంగారం 75,000 అని నోరు తెరచ కథైతుందబ్బా. మరి గింత రేటు పెట్టి కొంటురా కొంటలేరా? బంగారానికి ఎగబడుతున్నందుకే గింత పిరమైందా? దుక్నపోళ్ళు ఏమంటురు, అమ్మలక్కలు ఏమంటురు అరుసుకొస్తాని మా చంద్రబాబు పోయిందుల్లా. చూద్దాని మరి ఏం చెప్తారో. ఏం కొనడానికి వచ్చినవమ్మ? వడ్డానం కొనడానికి వచ్చి. వడ్డానం అంటే ఎన్ని తులాలలో అయితుండొచ్చు? ఇప్పుడు 12 తులాస్ నుంచి వస్తుంది కదండి లైట్ వెయిట్. మా అమ్మ 12 తులాలు అంటే ఎంత అయితుండొచ్చు మొత్తం పైసలు? గోల్డ్ ఇస్తున్నారు కదా, 80% ఇస్తారు కదా, అట్లా ఇంకా 20% అట్లా అమౌంట్ వేసి తీసుకుందాం అని. నీ పెళ్ళి అప్పుడు ఎంత ఉండే బంగారం ధర? 6,000 ఉంది. మీ అమ్మలు ఎంత పెట్టినరమ్మా నీకు? 20 పెట్టి. ఇప్పుడు పబ్లిక్ వస్తున్నారా? వస్తున్నారమ్మా. అన్న ఇప్పుడు 1 లక్ష దాకా పోతుంది అంటున్నారు, నిజమేనా? పోతుండచ్చు. ఈ ఇయర్ ఎండింగ్ వరకు మనం 1 లక్ష రూపాయలు చూడొచ్చు అండి. 2-3 ఇయర్స్ లో 2 లాక్స్ అయినా ఆశ్చర్యం కూడా లేదండి. అమ్మ ఏం కొంటున్నారు ఈ రోజు? మా అన్నయ్య కూతురు డైమండ్ చూస్తుంది, అమెరికా నుంచి వచ్చింది. అమెరికాలకు వైట్ వాళ్ళు అంతా ఎక్కువ బంగారం గింగరం కొనారంటారు కదమ్మా. ఏం లేదు, అవసరం ఉంటే ఏదైనా కొంటారు, ఎస్పెషల్లీ ఇక్కడే వచ్చి కొంటారు బంగారం వచ్చినప్పుడు. బంగారం, డైమండ్స్, ఎనీథింగ్. ఏం కొందాం అనుకున్నావమ్మా? డైమండ్ కమ్మలు. ఇగో ఈ అమ్మ డైమండ్ కమ్మలు కొనుక్కోనికి వచ్చిందండి. 1,80,000 జత వజ్రాల కమ్మలు. అమ్మ నీ పెళ్ళి అప్పుడు ఎంత ఉండేనమ్మ బంగారము? 5,000 ఉంది. 5,000 ఉన్నప్పుడు ఇట్లా 5 తులాలేనా అమ్మ? అప్పుడు పరిస్థితులు అప్పుడే కదా. మనం ఎగవాడు ఉడికేనంటవా ఇంతకన్నా ధర వేరుగుడు కదా. ఎంత రేటు ఉన్నా కూడా తీసుకుంటుండ్రు, భయపడతలేరా?
ఇక బయట పబ్లిక్ తోటి మాట్లాడదాం అండి. అమ్మ నీ పెళ్ళప్పుడు బంగారం ఎట్లుండే ధర? నా పెళ్ళప్పుడు 8,000 ఉంది బంగారం. నీకు ఎంత పెట్టినరమ్మా మీ అమ్మగారు? మా అమ్మగారు మా దాంట్లో అమ్మగారు వాళ్ళు పెట్టారు, అత్తగారు వాళ్ళు పెడతారు, మా ఆయన 12 తులాలు పెట్టిండు. ఈ నడమకాలంలో ఏమైనా కొన్నావా అమ్మమారా? కొన్నాను, 73,000 దాకా కొన్నా బంగారం. ఇప్పుడు అప్పుడు 10,000 తులం అట్లుండే కదా, 10 తులాలు వచ్చేది, ఇప్పుడు తులంన్నరనే వచ్చింది 100,000. నీకు పెళ్ళప్పుడు ఎట్లుండే అక్క బంగారం? 2,000 ఉండే. ఓయమ్మ అక్క పెళ్ళప్పుడు 2,000 ఉండే అంట. అమ్మ ఇప్పుడు ఆడవిల్లలు అంత బంగారం కెగవాడు ఉడికినట ధర పెరిగింది. అప్పుడు ఉత్త లేడీసే వేస్తుండే గోల్డ్, ఇప్పుడు అందరు వేస్తారు, కామన్ అయిపోయింది అది. వేసుకుంటాడమ్మ? మా ఆయన ఉంగరం ఒక్కటే పెట్టుకుంటాడు. ఆడవిల్లలు ఉన్నారా? ఇద్దరు అమ్మాయిలు. మీకు ఏమైనా కనిపెట్టకపోయినా మరా? కొనాలంటే కొనేటట్టు లేదు కదండి. కొనాలంటే అప్పుడు జమానాలో పత్తిలు గుండ్లు కమ్మలు వంకు గవే ఉండే. ఉన్నోడు అంటే కొంటాడు, కానీ గరీబోడు ఎట్లా కొంటాడు? పిల్లల పెళ్లి చేయాలంటే లగ్గం చేయాలంటే ఏమైనా రోలు గోలు వేసుకొని తిరుగుతున్నారు. ఇక్కడ చూడు మా తమ్ముని, ఇక ఈ తమ్ముని చూడండి, ముద్దుగా వేసిన తమ్మి ఎన్ని తులాలు ఉండొచ్చు? 3 తులాలు. తమ్మి ఇప్పుడు ఆడపిల్లలకు పోటీగా మీరు ఏ చుడికైనా మాకు ధర పెరుగుతున్నది? అట్లా ఏం లేదమ్మా. పిల్లలు అంత బాగా బంగారాలు ఇట్లా దొడుగోటు చేంజ్ చేసుకుంటారు, ఉంగరాలు కడియాలు గియాలు వేసుకున్నారు, అందుకే 10 మందిలో తిరుగుతారు కదా. షోక్ బంగారం ఉంటే షోక్ ఇట్లా అందరు ఇట్లా కనబడతారు అని చెప్పి అట్లా వేసుకొని తిరుగుతారు. అమ్మ నాడు ఏమైనా బంగారం కొన్నావా? కొనలేనమ్మా, ఏం కొనేటట్టుంది ఏం చేసేటట్టు. మీకు ఆడపిల్లలు ఏం లేరా? ఉన్నారు, 3 తులాలు కొట్టి పెట్టినారు. ఆడపిల్లలు అంతా ఎగబడుడికే బంగారం ధర పెరుగుతుంది అంటున్నారు, నీ ఏమైనా అంటావా? తక్కువ ఉంటే ఎగబడతాం, కానీ పిరముంటే ఏమి ఎగబడతాం, అంతా నకిలికే ఎగబడుతున్నారు. 75,000 మరి ఏం కొందాం? 100,000 పోతే మరి ఎట్లా, మరి పిల్లల పెళ్లి ఎట్లా చేద్దాం? మగ పిల్లలు కూడా బాగానే వేసుకుంటున్నారు కదమ్మా. ఈ నడమ వాళ్ళు వేసుకున్నందుకే ఇంత గోల్డ్ పెరిగింది, లేకపోతే ఎందుకు పెరుగుతుండే? మనం వేసుకుంటే పెరిగదు కదా. నా పెళ్ళి అప్పుడు 700 ఉంది. మేము కొన్నప్పుడు తక్కువ ఉన్నదమ్మా, అప్పుడు 2,000 అట్లా, అప్పుడు 10 తులాలు కొన్నాం, అది గొప్ప అనమాట ఆ టైంలో. ఎంత పెడదాం అనుకున్నావు పిల్లకు? 4 తులాలు పెడదాం అనుకున్నాం. ఈ ఆడ ఇంకా కొనకి వెనుకొచ్చినాం మనవి. అక్క నీ పెళ్ళప్పుడు ఎంత ఉండేనక్క తులం బంగారం? ఏమున్నది, 1,000 రూపాయలు, 1,500 అంతే. ఎండి అయితే 50 రూపాయలు, 60 రూపాయలే. కొడుకు బంగారం గిట్ల కోడలికి ఏమైనా పెడదామని కొన్నావా? నేనా? నాకే లేదు కోడలికి. రేపటి రోజు 100,000 కోతదంట. 100,000 పోయినా మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా కొనడానికి. 2 తులాలు కొనాలంటే 150,000 కావాలి. మరి ఇక పెళ్ళి ఏం చేస్తాడు? అక్క నీ పెళ్ళప్పుడు ఎట్లా తులం ఉండే బంగారం? 3,000 ఉండేది. బంగారం అగ్గు ఉందే, డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు సంపాదించేటప్పటికి బంగారం ఎక్కువైంది. ఇప్పుడు కొనేటట్టు ఉందా? మస్తు మంది బంగారం కొంటున్నారంటమ్మా, మీరు కొనలేదా? 1 గ్రాము అలా అయితే కొంటాం, అంతకుమించి కొనలేం కదా. ఆ కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కొననోళ్ళు నాసుంటోళ్ళు కొనలేదు, ఇట్లున్నది. ఈ నడుమ దొంగల్సుతో మస్తు హుషారైనరులా, తక్కువ కష్టపడాలి ఎక్కువ లాభం రావాలనే చూసుకుంటున్నారు. పొద్దంతా ఓ మలక నజరేసుడు, రాత్రిపూట డ్యూటీకెక్కుడు. తాళాలు వేసిన ఇండ్లు చిన్న చిన్న దుక్నాల కోతే పరతలు వాడొచ్చు పడకపోవచ్చు, కానీ గీడి కోతే గా టెన్షనే ఉండదు. ఒకటి కాకుంటే ఒకటి పక్క, అదృష్టం మంచిగుంటే 2 తీర్ల లాభం. ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది చూడురు మరి. దుకుణం మీద ఉన్న రేకు తీసి చిన్నగా లోపటికి దుంకి గల్ల పెట్టకు సూటి పెట్టిండు. గల్లలు ఖాళీ ఉన్నాయి గానీ ఈ బ్యాగులో పుణుకులాడితే నోట్ల కట్టలు దొరికినాయి. ప్యాంటు జోబులు వేసుకుని ఇక్కడ చిల్లర పైకం లెక్క పెట్టి తీసుకున్నాడు. ఇంకేమన్నా ఉన్నాయా అని అటు ఇటు దేవులాడి ఓ కూటర జోబులు వేసుకుని ఎట్లొచ్చిండో అట్లా వెళ్ళిపోయాడు. మంచిర్యాల జిల్లా మందమరిలా రాత్రికి వయసులకు జొర్రి 2 లక్షలు ఊడ్చిండు దొంగన్న. ఇక గీ మూత వారిని చూడండి, గల్లల పైకం దెబ్బ దెబ్బ జేబులు వేసుకున్నాడు. సీక్రెట్ కెమెరాలున్న ముచ్చట మర్చిండు అయ్యింది, మంచిగా ముఖం చూపిస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల వయసులా ఇన్కమ్ వాళ్ళున్న తలుపు వలగొట్టి 170,000 ఊడ్చేయండు. లెక్కకైతే దుక్నం పనిచేసే ముంగట పైకం అంతా ఇంటికి తీసుకుపోయి తెల్లారి బ్యాంకులా కడతారు. అయితే నిన్న నైట్ 10 గంటల వరకు ఒక ఫంక్షన్ ఉండడం వలన క్యాష్ పక్కకు లేక క్యాష్ అన్న పెట్టడం జరిగింది. దావత్తుందని దుక్నంలోనే పెడితే దొంగోడు వచ్చి ఊడ్చిండు అన్నట్టు. సీక్రెట్ కెమెరాలు చూసి పనివంతులను పట్టుకునే పనులు ఉన్నారు పోలీసులు. వయసులు అయితే పక్క పరతలు పడతాయి, లేదంటే కోటర సీసాలన్నీ ఎత్తుకుపోవచ్చు అని మందు దుక్నాల మీద పడ్డట్టున్నారు. ఇక పట్నం సికింద్రాబాద్ ఏరియాలో పొద్దుముఖ మందులోడు తోటి పోతున్న లారీ పలుచుకొట్టింది. ఎమ్మటే పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు ఉరుకొచ్చి చుట్టూ గేట్లు పెట్టి మందు కాటలను ఇంకో బండిలోకి ఎక్కిచ్చారు. అబ్బా, పోలీసు వాళ్ళు చేయబట్టి పుక్కట్ల పెగ్గు కూడా దొరకపోయాని తువంట పోతున్న మందు మహారాజులు ఎంత ఫీల్ అయిన రూపం. పిల్లల పుట్టినరోజులు అయితేనో, కొత్తగా ఇండ్ల కోతెనో, పెళ్లి కార్యాలు అయితేనో, వచ్చిన చుట్టాలకు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుడు పెరుగుతుంది నడుమ. దావతలు అయిపోయాక అందరు ఇండ్ల కోతుంటే గిఫ్ట్ కవర్లు చేతిలో పెడితే మస్తు మురుస్తారు. ఎవ్వరికి చేతనైనంతలా వాళ్ళు ఇస్తుంటారు.
ఇక శ్రీమంతులైతే మామూలుగుండది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే అంబానింట పెండ్లి సందడికి కరీంనగర్ ఎండి కానుకలు పోతున్నాయి. తోపు బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ సారు చిన్న కొడుకు అనంత్ అంబానీ పెండ్లుకొచ్చేటోళ్లకు గిఫ్టులు వంచడానికి ఎండి కానుకలు ఇయ్యాలని డిసైడ్ చేసిరట. జులైలో లగ్గం ఉంటే దునియా గుర్తింపు పొందిన కరీంనగర్ సిస్కా సొసైటీకే గాడర్లు ఇచ్చిండ్రు. చుట్టాలకు ఏమేమి ఇయ్యొచ్చు అనేది మొదలు మనోళ్ళు కొన్ని శాంపిల్స్ తయారు చేసి పంపితే చూసి ఫైనల్ చేసిరట. మ్యారేజ్ కార్డు ఒక డిజైన్ చేసాము, తర్వాత ట్రేస్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందులో సమ్ గిఫ్ట్స్ అంటే బట్టలు కానివ్వండి, ఇంకా పసుపుంకాలు కానివ్వండి పెట్టి ఇవ్వడం కోసము, తర్వాత జ్యువెలరీ కంటైనర్స్ కూడా బాక్సెస్ కూడా ఉన్నాయి. మొత్తం 400 సెట్లు తయారు చేయాలని ఆర్డర్ ఇచ్చిరట. గనడమ ఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్ కు సిస్కా సొసైటీకి వెళ్లే ఎండి గిఫ్టులు పంపితే దునియా అంతటా ఫేమస్ అయింది. అట్లా అంబానీ సారు నజర్ల పడి ఇప్పుడు పెండ్లి కానుకలు తయారు చేసే బరువు మనోళ్ళకే అప్పజెప్పిండ్ర అన్నట్టు. ఆసియాలనే ఏక్ నెంబర్ శ్రీమంతునింట పెండ్లి గిఫ్టులు మన కరీంనగర్ కి వెళ్ళి పోతున్నాయంటే చిన్న ముచ్చటేం కాదుల్లో. బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొరవేషం, మాతంగి వేషం, సున్నపు కుండలు, చప్పరం, పేరంటాల వేషం, ఇట్లా రోజుకో తీరులో ఒలుసుకున్నారు భక్తులు. పోరలకు విభూది పూసి నల్లటి బొట్లు పెట్టి గుడిసుట్టు తిప్పుతుంటే మస్తు సంబురం అనిపించిందబ్బా. కళాకారుల ఆటలు పాటలు జోరుగా నడిచినాయి. ఆంధ్రలా ఈ జాతర అయితే మస్తు స్పెషల్. తిరుపతి ఎంకన్న చెల్లే తాతయ్య గుంట గంగమ్మ తల్లి విశ్వరూపం ఎట్లున్నదో చూడుర్రి. పెద్ద పూజలు చేసి హారతి ఇచ్చినాక అమ్మవారు పూనిన భక్తుడొచ్చిండట్కెళ్ళి చిన్నగా మీదికెక్కినాక చెంపనరికే కార్యం నడిచింది. అమ్మవారికి పూసిన బంకమట్టిని చేతితోటి తీసుండే చెంపనరకుడు అంటారు. ఇట్లున్న ఈ గ్రహం చూస్తుండగానే గిట్ల అయింది. హగో మట్టి కోసానికి ఎట్లెగబడ్డరో గీళ్ళైతే పడనే పడ్డరు పో. అయినా తగ్గే ముచ్చటే లేదు. మట్టిని ఇంటికి తీసుకుపోతే మంచిది, రోగాలు నొప్పులు రావని మనోళ్ళ నమ్మిక. తిరుపతిలా గంగమ్మ జాతరది 900 చరిత్ర మల్ల. అమ్మవారే ఊరిని కాపాడుతుందని పతేడు 9 పండగ చేస్తారు. తీరొక్క ఏషాలు గట్టి మొక్కులు అప్పజెప్తారు. ఆఖరి నాడు గడ్డి బంకమట్టితోటి గంగమ్మ తల్లి బొమ్మను చేసి నగలతోటి అలంకారం పూజలైనాక ఆ మట్టి కోసం గిట్ల పోటీలు పడతారన్నట్టు. అబ్బా, పెండి పిల్ల కట్టుకున్న శిర 1000 పిల్లకు 8 తులాల బంగారం పెట్టిండ్రు. అవుగాని పిల్లగానికి కట్నం ఎంత ఇచ్చిరట? ఏ పెండ్లంటే గదిరా బాయ్, మండపం సినిమా సెట్టింగ్ లెక్కనే వేసిండ్రు. 20 వంటలు పెట్టిండ్రు తిన్నోళ్ళకు తిన్నంత. ఇగో గిట్ల మాట్లాడుకుంటుంటారు పెండిళ్ళ కొయ్యొచ్చినాక. ఇప్పుడు మీకు పెండ్లి ముచ్చట చూపిస్తాం, ఏమంటారో మీ ఇష్టం. ఇక హౌ బొమ్మల పెండ్లే, పెండ్లి పిల్లగాన్ని ఎదుర్కొని బండి మీద ఊసబెట్టుకొని బ్యాండ్ బాజాల నడుమ తీసుకొచ్చిండ్రు. పీటల మీదకి పోతానికి ముందు కాళ్ళు కడిగి బొట్టు పెట్టిండ్రు. ఇక పెండ్లి పిల్లని చూడుర్రి ఎంత ముద్దుగా ముస్తాబ్ చేసిండ్రు. సప్పుళ్ల నడుమ పీటల మీదకి తీసుకొచ్చిండ్రు. జీలకర్ర బెల్లం పెట్టి పుస్తకట్టంగానే ఊరోళ్ళంతా దీవెనార్తి పెట్టిండ్రు. పిల్ల పిల్లగాడు తలవలు పోసుకుంటానికి ఎట్లా పోటీలు పడుతున్నారో. పిల్ల మెడల నల్లపూసల దండేసిండ్రు అటెన్క. కొమరంభీం జిల్లా తాటిపల్లిలో జరిగింది ఈ బొమ్మల పెండ్లి. పిల్లలే పెండ్లి పెద్దలు. తలా ఇంత చందాలేసుకొని పెద్దోళ్ళు సుత ఇంత ఆసరైండ్రు. అటెన్క ఊరంతా కలిసి బంతి బువ్వ తిన్నారు. ఊర్లో పంటలు మంచిగా పండాలని, వర్షం మంచిగా కురవాలని ప్రతి సంవత్సరం బొమ్మలు పెళ్లి చేస్తున్నారు. పెళ్లి కాని అబ్బాయిలకు మంచి అమ్మాయిలు దొరకాలని, పెళ్లి కాని అమ్మాయిలకు మంచి అబ్బాయిలు దొరకాలని ఊర్లా అంత మంచి జరగాలి. పెండ్లి గానోళ్లకు మంచి సంబంధాలు దొరకాలని పాతేడు బొమ్మలకు పెండ్లిలు చేస్తారట. కానీ బొమ్మల పెండ్లి సుత మనుషులకు జరిగినట్టే ఏసుడైతే సూపర్ పోండ్రి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్ట తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.